హలో అండి, అందరికి వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేకపోతే అప్పటికప్పుడు టేస్టీగా హెల్తీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకుంటున్నాను. ఒక కప్పు శనగపిండికి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా సూజీ అంటే ఉప్మా రవ్వ వేసుకొని, 3 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళను పోసుకోండి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకొని ఇంకొక 1/2 కప్పు దాకా నీళ్ళను పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10-15 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ 1-2 టీ స్పూన్లు వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. ఈ పిండి మనకి మామూలు దోశ పిండి కంటే కూడా కొంచెం థిక్గానే ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని, దోశ పెనం వేడి అయిన తర్వాత ఉల్లిపాయ తయారు చేసుకొని కొంచెం లైట్గా మందపాటి దోశలాగా వేసుకున్న తర్వాత నెయ్యిలో కొంచెం సాంబార్ కారం వేసుకొని ఇలాగా నెయ్యి కారం దోశలాగా వేసుకోండి. నెయ్యి కారం దోశలాగా వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1-2 నిమిషాల పాటు కాల్చుకుంటే మనకి క్రిస్పీ దోశ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ దోశ ఇలాగ చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలాగ దోశ వేసేసిన తర్వాత నెయ్యిలో కొంచెం కారం వేసుకొని నెయ్యి కారం దోశలాగా వేసుకోండి. నెయ్యి కారం దోశలాగా వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము వేసుకొని ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అసలు మిస్ కావద్దు. ఇలాగ చాట్ మసాలా వేసిన తర్వాత పల్లీలు వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత అట్ల కాడుతో ఇలాగ కొంచెం లైట్గా పేస్ట్ చేయండి. లైట్గా పేస్ట్ చేసేసి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే మనకి క్రిస్పీ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అస్సలు మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.